ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంజలి ఇక్కడే ఉంది కదా, పోత పోయారులే. హలో, నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను, పిచ్చలన్లా కనిపిస్తున్నానా ఏంటి? మీరు అసలు చెప్పేది పూర్తిగా వినకుండా ఓ లొడలొడ వాగేస్తూనే ఉంటారా? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. ఏంటండి జాగ్రత్త? ఏంటి జాగ్రత్త? ముందు వినండి, మాకంటే ముందు అంజలిని కిడ్నాప్ చేసిన వాళ్ళకి పిల్లలు లేరు. ఆ విషయం నీకెలా తెలుసు? పట్టుకున్నాం కాబట్టి తెలుసు. మరి పట్టుకున్న విషయం ముందే చెప్పాలిగా. మీరు చెప్పనిస్తే కదా. ఎందుకు కిడ్నాప్ చేశారంట? పిల్లలు లేరని పెంచుకోవడానికని చెప్పారు. సరే, ముందు వాళ్ళెవరో కరు. లేదు, పారిపోయారు. ఏయ్, ఏంటి మాట్లాడుతున్నావు? ఇందాకే కదా పట్టుకున్నానన్నావు. మీతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తోసి పారిపోయారు, అందుకే మాటి మాటికి ఫోన్ చెయ్యొద్దన్నాను. ఇప్పుడు అంజలి ఎక్కడుంది? మాతోనే ఉంది. ఇప్పుడు అంతా అంజలి వింటోందా? స్పృహలో లేని పిల్ల మన మాటలు ఎలా వింటుంది? అమ్మయ్యా, బ్రతికించాం. ముందు అంజలిని తీసుకుని వచ్చేయండి. సరే. అంజలి, 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 అంజలి. హలో, ఉండండి, నేను మళ్ళీ చేస్తాను. అంజలి, రే, మీరు వెళ్ళిపోండి రా. పారిపోదాం, పోదండి మేడం. రే, వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ రా, వెళ్ళండి రా ముందు. అంజలి, అంజలి, మీ ఇంటి అమ్మాయిని మీరే కిడ్నాప్ చేస్తారా? రే, ఇప్పుడు మీకు ఆ విషయం అవసరమా? ముందు వెళ్ళండి రా. మేడంకి ఏం చెప్పాలి? అది నేను చూసుకుంటాను, మీరు ముందు వెళ్ళండి రా బాబు. ఏ, నువ్వు దాని కింద పడే. సరే మేడం. అన్న, ఇటు ఏమైనా చిన్నపిల్లని చూసారా? లేదండి, పదేళ్ళ పాప. అంజలి, గీత, పూర్ణి, అంజలి, అంజలి, ఐషు, పద, అంజలి, 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 లే అంజలి. ఏమైంది పూర్ణి? ఐషు, ఇందులో వాటర్ బాటిల్ ఉంది. అంజలి, అంజలి, కళ్ళు తెరువు. అంజలి, 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 లే అంజలి, అంజలి, కళ్ళు తెరువమ్మా. అంజలి, అంజలి, ఏమైందమ్మా, ఇక్కడికి ఎలా వచ్చావు? అమ్మా, నా బంగారు తల్లి. గీత, గీత, ఇంకా ఎప్పుడు చూడలేనేమో అనుకున్నాను. లే, పైకి లే. అంజలి, నీకేం కాలేదుగా? నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదురా అమ్మా తల్లి. ఏంటి అలా చూస్తున్నావు? కష్టపడి అంజలిని కాపాడాను తెలుసా? చూడు, చేతులు ఎలా దేక్కుపోయాయో. పూర్ణి, నువ్వు చిన్నదానివైపోయావు, లేదంటే నీ కాళ్ళు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పేదాన్ని. ఏంటో మాటలు, నీకు తెలియదు అషు, పూర్ణిమ కాపాడింది నా ప్రాణాన్ని. ఇది చిన్న విషయం కాదు. పూర్ణిమ, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. అంజలి మీద నీకు కోపం ఉందని అనుకున్నాను, కానీ నీ ప్రాణాన్ని పణంగా పెట్టేంత ప్రేమ ఉందని నాకిప్పుడే తెలిసిందమ్మా. ప్రాణం, పణం, ప్రేమ, అసలు విషయం తెలిస్తే గుండె పగిలిపోతుంది నీకు. నేను చాలా భయపడ్డాను పూర్ణిమ, లోకం తెలియని పిల్ల, తీసుకెళ్ళి ఏం చేసుండేవారో ఏమో. అమ్మా, నువ్వు అంజలిని కాపాడకపోయి ఉంటే నేను బతుకున్నంత కాలం ఒక జీవచ్చమల్లా మిగిలిపోయేదాన్ని.
ఇవాళ రెండు ప్రాణాలకి తిరిగి జీవితాన్ని ప్రసాదించావు అంజలికి నాకు కూడా థాంక్స్ థాంక్యూ పూర్ణిమ వదిన అక్కడ నాన్న వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు వెళ్దాం పదండి పదమ్మా పూర్ణిమ అంజలిని కాపాడి చాలా గొప్ప పని చేశావమ్మా లేకపోతే ఒక ఆడపిల్లను కోల్పోయిన బాధలో జీవితాంతం బతకాల్సి వచ్చేది భగవంతుడా ఈ కుటుంబానికి ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు తండ్రి ఇకనైనా మమ్మల్ని చల్లగా చూడు పూర్ణిమ వదినలో ఇలాంటి యాంగిల్ మొదటిసారిగా చూస్తున్నాను ఇది యాక్టింగా నిజమేనా నువ్వు చేసింది చాలా గొప్ప పని పూర్ణిమ చూడడానికి తింగరిదానిలా ఉన్నా ఒక ప్రాణాన్ని కాపాడిందంటే మామూలు విషయం కాదు ఈ ముసల్దానికి పొగడ్తలో కూడా సటైరే పిన్ని నువ్వు అంజలిని ఎలా కాపాడావు సూపర్ మ్యాన్ లాగానా స్పైడర్ మ్యాన్ లాగానా అరవింద్ అంజలిని కాపాడడం మనం చూడలేదు కదా ఎలాగైనా ఊహించుకోవచ్చు రఘు మనం చూడకపోతేనే ఎత్తుకెళ్లిపోయారు అనుకున్న అంజలి మన కళ్ళ ముందే కనిపిస్తోంది పూర్ణిమ అక్కడే ఉంది ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి కళ్ళ ముందు కనిపించేవన్నీ నిజాలే అయితే ఈ లోకంలో అబద్ధాలే ఎక్కువ ఉంటాయో దినా కాపాడినందుకు చాలా థాంక్స్ ఆంటీ నన్ను కోపడుతుంటే నేనంటే మీకు ఇష్టం లేదనుకున్నా కానీ ఆ కోపం అంతా పైకి అని నా మీద మీకు ఇష్టం ఉందని ఈరోజు నాకు కూడా అర్థమయ్యింది మీరు చేసింది మామూలు సహాయం కాదు నేను మీకు దూరం అయిపోయేదాన్నే ఇవాళ నన్ను కాపాడకుండా ఉండుంటే నేను ఇంత మంచి ఫ్యామిలీని కోల్పోయేదాన్ని వీళ్ళందరికీ నేను దూరం అయిపోయి ఉండేదాన్ని నన్ను కాపాడి చాలా మంచి పని చేశావు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఈ పొగుడ్తలన్నీ బాగానే ఉన్నా ప్లాన్ ఫెయిల్ అయినందుకు మాత్రం బాధగా ఉంది అచ్చరే పూర్ణిమ అందరం కలిసి బయటికెళ్దామంటే నువ్వు మాత్రం రానన్నావు కానీ కరెక్ట్గా అంజలికి ప్రమాదం జరిగిన సమయంలో కనిపించావు నువ్వేం చేస్తున్నావు అక్కడ దొరికిపోయావు ఇప్పుడు ఏం చెప్పాలి నిజమే పూర్ణిమ నువ్వు రానన్నావు కదా మరి అక్కడేం చేస్తున్నావు ఇదేదో ఆలోచించాల్సిన విషయమే ఈయనొక్కడు చాలు నన్ను ఇరికించడానికి అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటి చెప్పు పూర్ణిమ అదే సిగ్గు వదిలేసి చెప్తున్నా ముందు రా నేను చెప్పానా తర్వాత ఆలోచించా అన్నం వండి కూరలు తరిగి కష్టపడ్డాం అవసరమా అనిపించింది అందుకే మీరు వెళ్ళిన హోటల్ నాకు తెలుసు కాబట్టి నేను తిందామని వస్తున్నా అదిగో సరిగ్గా అదే టైంలో అంజలిని ఎత్తుకెళ్తున్నారు అడ్డగించాను ఎదిరించాను దెబ్బలు కూడా తిన్నాను అయినా ఏం లాభం ప్రాణాలకు తెగించుకూడా ఇదిగో ఇలా నేరస్తురాల్లాగా మీ ముందు నిలబడ్డాను
అయినా నా కర్మ కర్మ ఉన్న ఏ జన్మలో ఏ పాపం చేశానో మంచి చేసి కూడా మాటలు పడుతున్నాను ప్లీజ్ పూర్ణిమ నువ్వు బాధపడకు రఘు ఉద్దేశం నువ్వేదో నేరం చేశావని కాదు అక్కడికి ఎందుకు వచ్చావన్నదే వీళ్ళ మాటలు వింటుంటే అర్థం కావట్లేదా అవునమ్మా అంజలి అక్క చెప్పినట్టి చదువుతాం కూడా మేలా ఇంత మార్పు ఎప్పుడు వచ్చిందిరా అరవింద్ నిన్న రాత్రి అంజలి అక్క మాకొక మెసేజ్ స్టోరీ చెప్పింది మాకప్పుడే అర్థమైంది పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకూడదని పెద్దవాళ్ళు బాధపడేలా ప్రవర్తించకూడదని అంతేకాదు స్కూల్ అయిపోయాక ఇంటికి కూడా మేమే వస్తాం నీ పనులు ఆపుకుని నువ్వు నా కోసం రావద్దు సరేనా అవును గీత ఇక నుంచి తమ్ముణ్ణి చెల్లిని ఏం చూసుకుంటాను నువ్వేం దిగులు పడద్దు నిన్ను నా కడుపున కనలేకపోయినందుకు ఒకవైపు బాధగా ఉంది మరోవైపు ఆయన కూతురుగా పుట్టినందుకు సంతోషంగా ఉంది అంజలి పిల్లల్ని అందరూ కంటారు కానీ పెద్దవాళ్ళని తలెత్తుకునేలా చేసే పిల్లల్ని కొందరే కంటారు నీ తల్లిదండ్రులు అదృష్టవంతులు అంజలి అది నాకు తెలియదు గాని నువ్వు నాకు ఫ్రెండ్గా దొరకవు కదా గీత నిజంగా నేను అదృష్టవంతురాలిని నీరజ ఒకసారి ఆలోచించవే ఇప్పుడు పని చేయడం అంత అవసరం అంటావా ఎందుకు చేయకూడదు జీవితం అంటేనే రిస్క్ డబ్బులు ఊరికే వస్తాయా ఏంటి అది కాదే ఆ పిల్ల విషయంలో ఎంత గొడవ చేశారో చూసావు కదా మరిప్పుడు అదే పిల్లకి తల్లిదండ్రులుగా నటించమనడం వెనక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది అది మనం ఎడకు చుట్టుకుంటుందే నీకు అర్థమైంది అది మాత్రమే నిన్న మనతో గొడవ పడింది మనల్ని బెదిరించింది ఆ రౌడీల్ని పెట్టింది కూడా ఈ మహాతల్లే నా అంచనా కరెక్ట్ అయితే ఆ పాపని వీళ్ళు కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేశారు ఈలోపే మనం ఎత్తుకొచ్చేశాం అయినా వాళ్ళ కారణం మనకు అనవసరం మనకెంతొస్తుందనేది అవసరం అర్థమైందా ఎందుకు కంగారు పడుతున్నావు నిన్న హోటల్లో ఆవిడ దగ్గర నుంచి పాపను ఎత్తుకొచ్చాం నన్ను చూస్తే గుర్తుపడుతుంది నేను తీసుకొస్తాను మేడం ఆ పేపర్ మాదే గాలికి ఎగురొచ్చింది కొంచెం ఇస్తారా మేడం థ్యాంక్ యూ మేడం పెద్ద ప్రమాదమే తప్పింది అసలు ప్రమాదం ముందుంది గీతా మేడం టీ తీసుకురమ్మంటారా
టీ కాఫీ లాంటివేం వద్దు కానీ ముందు నన్ను మేడం అని పిలవటం ఆపేయండి. గీతాని పిలవండి చాలు. అమ్మో అలా పిలిస్తే మేడం నన్ను కోపపడతారు. ఇదే చైర్లో మీ కూతురు ఉష ఉంటే ఇలాగే పిలుస్తారా బాబాయ్? నువ్వు అంత మాట అన్నాక ఇంకా మేడం అని ఎలా అంటాడు? నువ్వు చాలా హ్యాపీగా ఇంకా యాక్టివ్గా ఉన్నావు. రెండు రోజులు ఇంట్లో ఉన్నందుకేనా? ఇంట్లో వాళ్లతో టైం స్పెండ్ చేయడం ఎప్పుడు హ్యాపీ, అయినా అదొక్కటే కారణం కాదు. పిల్లల్ని బయటికి తీసుకెళ్లారా? అంజలి అని నాకు బాగా కావాల్సిన అమ్మాయి బాబాయ్, ఇప్పుడు నాతోనే మా ఇంట్లోనే ఉంటోంది. తను చిన్నపిల్లే అయినా ఆ వయసులో ఉండే అల్లరి లేకుండా బాధ్యతగా ఉంటోంది. అరవింద్ నందినిలను తమ్ముడు చెల్లిలాగా చూసుకుంటోంది. వాళ్లు కూడా తనతో బాగా కలిసిపోయారు. అందుకే నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. గీత, ఇక్కడ ఒక్కడిని చూసుకుని ఆఫీస్కి రావడానికే కష్టంగా ఉంటే నువ్వు ముగ్గురిని చూసుకొని టైంకి ఆఫీస్కి ఎలా రాగలుగుతున్నావు? నాకైతే పొద్దున్న లెగిస్తే పరుగులే. చేసే పనిని ఇష్టపడి చేయాలి మీరు, లేకపోతే ఏదైనా సరే కష్టంగానే అనిపిస్తుంది. నాకు నా ఇంట్లో వాళ్ళకి రుచికరంగా వంట చేసి వాళ్ళని తినేలా చేయడం నాకు చాలా ఇష్టం. అప్పుడు కూడా అలసట అనిపించదు. పిల్లల్ని అందంగా రెడీ చేసి స్కూల్కి పంపటం నాకు చాలా ఇష్టం. అందులోనూ నాకు ఆనందం ఉంటుంది. ఇక ఇవన్నీ సక్రమంగా చేయడానికి కారణమైన ఈ ఉద్యోగం చేయడం నాకింకా ఇష్టం. అందుకే నాకేమీ కష్టంగా అనిపించదు. నీలాగే నీ మాటలు కూడా చాలా అందంగా ఉన్నాయి గీత. నేను కూడా నీలా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాదు, ఇప్పుడు నేను ఓవర్ టైం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏంటి ఓవర్ టైమా? కుదురుతుందా? ఎందుకు కుదరదు, ఖర్చులు పెరుగుతున్నాయి కదా, అందుకే ఓవర్ టైం కూడా చేయాలి. గీత ఒకసారి క్యాబిన్ కి రా. వస్తున్నా మేడం. మేడం పిలుస్తున్నారు, ఓవర్ టైం ఇస్తారేమో. ఇప్పుడే వస్తా. మేడం ఏంటి పిలిచారు? పోయినసారి మాటల్లో నీకు బాధ్యతలు ఖర్చులు ఎక్కువ అన్నట్టు గుర్తు. అందుకే నీకు సంపాదన పెరిగేలా ఓవర్ టైం డ్యూటీ ఇవ్వాలనుకుంటున్నాను, చేస్తావా? నిజానికి ఆ విషయం గురించి నేనే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను మేడం. ఓవర్ టైం డ్యూటీ చేస్తాను మేడం. మామిడివరంలో మన ప్రాజెక్ట్ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉంది, కొన్ని రోజులు నువ్వు అక్కడ పనిచేయాల్సి ఉంటుంది. మామిడివరం అంటే ఇంచుమించు ఓ 60-70 కిలోమీటర్లుంటుంది కదా మేడం? వెళ్ళి రావడానికి 4 గంటలు పడుతుంది మేడం. ఓవర్ టైం చేస్తానని చెప్పడం కాదు గీత, చెయ్యాలి. చెప్పండి మేడం, ఏం చేయాలి? వెరీ గుడ్. నీకు ట్రావెలింగ్ అలవెన్స్, డైలీ అలవెన్స్, ఓవర్ టైం అమౌంట్ కూడా ఉంటుంది. అక్కడే సమస్య రాకుండా పని సక్రమంగా పూర్తి చేయాలి, సరేనా? థ్యాంక్ యూ మేడం. గీత, ఇంతకు ముందున్న ఫీల్డ్ ఆఫీసర్తో అక్కడేవో సమస్యలొచ్చాయి. పనంటే నీకు తెలుసుగా, అందరినీ కలుపుకుంటూ పోవాలి, అందరితో కలుపు. ఇదిగోండి మేడం. Thank you.
అరవింద్ అరవింద్ ఏడవకు నీ ఫుడ్ పడిపోతేనే నా బాక్స్ లో ఫుడ్ ఉందిగా నువ్వు తిను నాకు ఇస్తే మన నువ్వేం తింటావు అన్నం లేకుండా ఉండడం నాకు అలవాటే నా గురించి దిగులు పడకు ఇదిగో నేను తినిపిస్తాను చాలా బాగుంది అవును గీత చేసిన పప్పు చారు కదా చాలా బాగుంటుంది తిను మరి నాకు పెట్టవా నీకు కూడా పెడతాను దా బాగుందా చాలా బాగుంది దా తిను మీరు క్లాస్కి వెళ్ళండి నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను వెళ్ళండి ఎవరండి ఇంట్లో ఏంటి సార్ ఏం కావాలి అంజలి కావాలి అంజలినా అంజలి స్కూల్కు వెళ్ళింది అంజలి దేనికి సార్ వాళ్ళే అంజలి అమ్మా నాన్నలు అంజలిని గీతాగారు దత్తత తీసుకున్నారు కదా అందుకని గీతాగారికి చెప్పి అంజలిని వీళ్ళకి అప్పజెపుతామని తీసుకొచ్చాను ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు గీత ఏంటి అంజలిని దత్తత తీసుకోవటం ఏంటి తను కేవలం శని ఆదివారాలు మాత్రమే ఇక్కడికి వస్తుందంతే ఆ రెండు రోజులు చిన్నపిల్ల వేరే చోటు ఉంటే దత్తత తీసుకున్నట్టేనా అంజలి హాస్టల్లోనే ఉంటుంది ఏదో కొద్ది రోజుల కోసం ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిందంతే మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి రైట్ ఇన్ఫర్మేషన్ తోనే వచ్చాను మీరు అబద్ధాలు చెప్పి నిజాన్ని డైవర్ట్ చేయడానికి చూడకండి అది కాదు సార్ అక్కడ కొత్త వార్డెన్ వచ్చారని అమ్మా ఆ కొత్త వార్డెన్ గారే దత్తత నిజమని చెప్తూ అఫిడవిట్ ఇచ్చారు చూడండి నిజమే ఇదిగోండి గీత సంతకం కూడా ఉంది అంటే మా గీత నిజంగానే అంజలిని దత్తత తీసుకుందంటారా నేను చెప్పడం దేనికమ్మా అక్కడ స్పష్టంగా ఉంది కదా ఇక్కడుంది నిజమే కాదని అనడం లేదు కానీ మా గీత ఇంట్లో వాళ్ల దగ్గర అందులోనూ మా మావయ్య గారి దగ్గర ఎలాంటి విషయమో దాచదసయ్య గారు థ్యాంక్ యూ సీతాలు ఈరోజు నీ వల్ల ఒక దౌర్భాగ్యుడికి బుద్ధి చెప్పగలిగాను ఇవాల్టితో వాడి పీడ విరగడైపోయింది మేడం అతను అలాగే మగనివ్వండి ఊపిరాడకుండా చచ్చిపోతాడు వద్దు సీతాలు అలా జరగకూడదు వాడికేమైనా అయితే అనవసరమైన సమస్యలు వస్తాయి అవి మనకి మంచిది కాదు
రెండు గంటలు దాటిన తర్వాత తాళం తీసి నువ్వు వెళ్ళిపో. సరేనా? సరే మేడం. జాగ్రత్త. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ గీత రావాలి. గీత నోట్లో నుంచి గీతకి అంజలికి ఉన్న సంబంధం ఏంటో తెలియాలి. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు పార్వతి. గీత దత్త తీసుకోవటం ఏంటి, ఆ విషయం మన దగ్గర దాచటం ఏంటి, ఆలోచిస్తుంటేనే అదోలా ఉంది. అసలు గీతకి మీరంటే భయం గౌరవం ఉంటే కదా మావయ్య. ఉద్యోగం చేస్తోంది కదా, ఇంక మీ అవసరం గీతకేముంది? తను ఆడిందే ఆట, పాడిందే పాట. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. నీకు 100 దెబ్బలు కొట్టినా బుద్ధి రాదు. ఛీ, ఎప్పుడు చూడు వదిన మీద ఏదో మాటలు అంటూనే ఉంటావు. వదిన చేసే ప్రతి పనిలో వంకలు వెతుకుతూనే ఉంటావు. అలా గడ్డిపెట్టు నీ భార్యకి. నాకు గడ్డి పెట్టడం కాదు, నిజం దాచి మనందరి చేత గడ్డి తినిపిస్తోంది కదా గీత. ముందు తనకు చెప్పండి. నువ్వెన్ననా అను పూర్ణిమ, గీత ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చెయ్యదు, అది నా మనస్సాక్షికి తెలుసు. తప్పు చేయదు, తప్పు చేయదు అని అంటున్నారు. తప్పు చేస్తే ఏం చేస్తారు? అడుగుతున్నానుగా, చెప్పండి. నేను తప్పు చేస్తే ఇంట్లో నుంచి గెంటేస్తామని కరాఖండిగా చెప్పినప్పుడు గీత తప్పు చేస్తే ఏం చేస్తారు? వదినతో నిన్ను పోల్చుకుంటున్నావా? నీకు వదినకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీ సామెతలు పక్కన పెట్టి నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికైనా ఉందో లేదో ముందు అది చెప్పండి. పూర్ణిమ, మాటలు జాగ్రత్తగా రాని. సమాధానం చెప్పలేనప్పుడే సహనం కోల్పోతారత్తయ్యా. తనెలా వచ్చిందో నేను అలానే కదా వచ్చాను, మరి నన్నెందుకు ఒకలాగా గీతనెందుకు మరోలాగా చూస్తున్నారు? ఆయన జరిగింది నాలుగు గోడల మధ్య జరిగే మొగుడు పెళ్లాల గొడవ కాదు. పోలీసులొచ్చారు, మన ఇంటి మీద నిందలేశారు. ఇప్పుడిది కుటుంబ విషయం, రేపు ఇదే విషయం మా అమ్మా నాన్నలు అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అయితే ఇప్పుడేమంటావు, నీకు మా నుంచి ఎలాంటి సమాధానం కావాలి? నాకు తెలియాల్సిందే ఒక్కటే, ఈ కుటుంబంలో అందరూ సమానమేనా లేక ఉద్యోగం చేసేవారికి ఒక రూలు, చెయ్యని వారికి మరో రూలా? ముందు అది చెప్పండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సిందే. నీకు కావాల్సిన సమాధానం ఇదే కదా పూర్ణిమ? ఏంటండి మీరు అనేది, గీత తప్పు చేసిందని మీరు నమ్ముతున్నారా? గీత తప్పు చేయదన్న నమ్మకంతోనే అన్నాను పార్వతి, నువ్వేం కంగారు పడకు. ఈ ఇంటి పెద్దగా అందరికీ చెప్తున్నా, గీత అంజలిని ఎందుకు దత్తత తీసుకోవాల్సి వచ్చింది, ఆ విషయం మన దగ్గర ఎందుకు దాచాల్సి వచ్చిందో మనకి గీత ద్వారానే తెలియాలి. కాబట్టి గీత చెప్పే వరకు అంజలిని తన తండ్రి తీసుకువెళ్ళిపోయాడని మనం కూడా చెప్పకూడదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గీత ఏం చేసినా ఆలోచించే చేస్తుంది. ఈ విషయం దాచటం వెనుక కూడా ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. అదేంటో చెప్పమని గీతను బలవంతం చేసి తనని ఇబ్బంది పెట్టొద్దు. నిజం నిలకడగానే తెలుస్తుంది, అప్పటి వరకు ఈ నిజం మన మధ్యనే ఉండాలి.